ये पटे सड़ रहा बड़े पटे सड़ा ये तेरा कर्मा ये यो ओकट करी ना इंकोट कत्री ना फिकर सत्रे ఇక్కడ లైసెన్స్ ఉంది కదా ఇంకా సైడ్ కొట్టనవండి నీ కత్రినా కరీనల్ కావాలా నాకు ఎక్కడ ఉంది లైసెన్స్ నీకేగా ఉంది ఓ అలాగా అయితే పెళ్ళేంత వరకు నీ రింగ్ నువ్వే పెట్టుకో ఏ ఏంటి దౌర్జన్యం అవసరమా నాకు ఇదంతా జస్ట్ ఎన్ అనదర్ మిస్సింగ్ కేస్ రైట్ ఇంటికొచ్చి మాట్లాడేంత అవసరం ఏముంది అది కాదు సార్ ఫస్ట్ టైం నేను అలాగే అనుకున్నాను హైదరాబాద్ కని బయలుదేరిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయిన తెల్లూరు ఏరియా మీద నా డౌట్ ఉంది సార్ ఇది గత 5 సంవత్సరాలుగా మిస్సింగ్ పర్సన్స్ ఫైల్ సార్ ఒక్క హైదరాబాద్ హైవే పైనే ఎంతమంది మిస్ అయ్యారో చూడండి సార్ తెల్లూరు ఇంట్రెస్టింగ్ మీరు ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి ఆ తెల్లూరులో పోలీస్ స్టేషన్ లేదు సార్ దగ్గరలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ మాత్రమే ఉంది సరే ఆ చెక్ పోస్ట్ కాల్ చేయండి ఎవర్ లిఫ్ట్ చేయట్లేదు సార్ ఓకే సురేష్ ఈ కేసుని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సార్ అందుకే నేనే వెళ్దాం అనుకుంటున్నాను ఓకే మండే మీరు వెళ్ళండి మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను ఓకే సార్ ఎంగేజ్‌మెంట్ అయ్యింది కొత్త వ్యాన్ కొన్నారు ట్రీట్ ఏమ ఇస్తారే ఏం ట్రీట్ కావాలి ఏ నేను చెప్తాను టూర్కి పోదాం టూరా ఇప్పుడేం టూరే హే రే గోవాలో బ్యాంకాక్ లాంటి మంచి మసాజ్ పార్లర్లు ఉంటాయి స్వర్గంలా ఉంటాయిరా అందరం వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేద్దాం ఎరా ఎప్పుడు మాట్లాడినా ఏదైనా చేసేది ఉందా ఏం చేస్తావురా నా చేతికి చిక్కిన ఒక ఫిగర్న వాయిద్యాన్ని చూస్తే చేతిలో సాక్సిఫోన్ పెట్టాలి కూడా పార్పిన చేశారు నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయిరా ఏం ప్రియ మనకు ఫీలింగ్స్ ఉండవు జో టూర్కి అయితే వెళ్దాం కానీ గోవా మాత్రం వద్దు హైదరాబాద్ హైవేలో ఒక టెంపుల్ ఉందని చెప్పావు కదా అవును అక్కడికి వెళ్దాం అలాగే తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకుని మనిషి కొట్టు తీసుకుని వద్దాం కరెక్ట్ గా ఉంటది ఏంటబ్బా నువ్వేం సైలెంట్ కొన్నావు ఏదో చెప్పు తాగుడు తప్ప ఇంకేమొద్దు రే టూరే వద్దనుకుంటుంటే నువ్వేమో గోవా అంటావు తనేమో హైవే మీద టెంపుల్ అంటుంది పోండ్రా సామ్ నా ప్రాజెక్ట్ కోసం ఆ టెంపుల్ కి ఎలాగో వెళ్ళాలి కదా అదేదో ఆ రీసెర్చ్ కి ఇప్పుడే వెళ్దాం ఏ ఏం పిచ్చి పడింది నీ ఫ్రెండ్ జస్ట్ షట్ అప్ ఓకే ఎక్కువ మాట్లాడకు హే ప్రియా నమస్కారంగా వాక్ మనం ఆ టెంపుల్ కి వెళ్దాం సామ్ ప్లీజ్ నా మాట వినండి నా మాట వింటారా ఇప్పుడు ఏంటి టెంపుల్ కి వెళ్ళాలా అవును వెళ్దాం జో దాని తర్వాత గోవా కి వెళ్దాం నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తున్నాను సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఐ హావ్ నో ప్రాబ్లం ఏంటి సెల్ ఫోన్ లేకుండా రావడం నా వల్ల కాదు మీరు కావాలంటే వెళ్ళండి సామ్ ఫుడ్ లేకుండా ఉండమన్న ఉంటాను కానీ సెల్ ఫోన్ లేకపోతే నా వల్ల కాదు అబ్బా నీ ఫోన్ వల్ల నా మసాజ్ మిస్ అయిపోతుందిరా
ఒంటరి జీవితం డార్లింగ్ డిక్కి మీద లైట్లు కనిపిస్తాయి చూసుకున్నాడు ప్రా చిన్నపిల్లడి ముందు ఏంట్రా ఇదే అనుకుంటా అరుణ్ ఏంట్రా శ్యామ్ ఏదో చెక్ పోస్ట్లో ఉంది మందు కింద చేయండి ఓకే రే కింద పెట్టు ఏంట్రా చూడ్డానికి ఏదో ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఉంది ఆపడానికి ఒక్కడూ లేడు ఆపేవాడెవడు లేనప్పుడు ఆపడం ఎందుకుగా నువ్వు పద హ్యా అక్కడ అమ్మాయి వెళ్తాం చూడండి ఏంటి మైలో ఆ టెంపుల్ కి వెళ్లే రూట్ ఇదేనేమో కనుక్కోవా నేనే అమ్మాయికి రూట్ చెప్తా నడక ఎందుకే తొందరా తొందరా మొదలగు వెళ్ళిపోండి ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏం మాట్లాడుతుంది ఏమైంది నీకు యాక్సిడెంట్ ఏమైనా అయిందా
నేను ఇంటికి వెళ్ళాలి. పాపం ఈ అమ్మాయిని ఇలా వదిలేసి వెళ్ళలేం ప్రియ. మాతో వస్తావా? నేను తీసుకెళ్తావురా. పద రా. నీ పేరేంటి? పేరు చెప్పమ్మా. మా వాళ్ళంతా చచ్చిపోయారు. అయ్యో మసాజ్ వెళ్తుంటే మా అడ్రస్ చూడలేంట్రా. సామ్ ఈ అమ్మాయిని ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్దామా? ఈ ఫారెస్ట్ లో హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది చో? ఎలా చనిపోయారు? పిచ్చా నేను మీతో రాను. అక్కడ అందరిని చంపేస్తారు. అక్కడ అందరిని చంపేస్తారు. ఇదేంట్రా? అది గనరా? అందరూ చచ్చిపోతారు. ఇదేంట్రా? దానికదే షూట్ చేసుకుంది. పిచ్చి పెట్టిందా దీనికి? ఏంట్రా మనకిది? చూడు రే, ఏదో షాప్ ఉన్నట్టుందిరా. వాళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకుందాం.